ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింహరాశి వారికి ఈ వారం పరిస్థితులు మరియు అదృష్టం అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో కొనసాగింపు ఉంటుంది. నీకు ఏది అనిపిస్తుందో అది మాత్రమే చేస్తావు. మీరు షేర్ మార్కెట్ ద్వారా చాలా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితుడితో ప్రేమలో పడవచ్చు. మీరు ఆస్తి నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందవచ్చు. మీరు అద్భుతమైన ఆదాయ అవకాశాలని పొందుతారు. సినిమాని ఇష్టపడే వాళ్ళు కొత్తదనాన్ని చూస్తారు. స్నేహితులతో పాత జ్ఞాపకాల్ని రిఫ్రెష్ చేసుకుంటారు. సూర్యుని రాశి మారడం వల్ల రోగులకి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. సోమ శని వారాలు చాలా మంచి రోజులు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తిరిగాల్సి రావచ్చు. ప్రతి పనిని ఆలోచనాత్మకంగా మరియు జాగ్రత్తగా చేయండి. ఉన్నత స్థానాల్లో పనిచేసే వ్యక్తులు మరింతగా కష్టపడాల్సి వస్తుంది. ప్రజలు మీ సూత్రాలను మరియు మీ పనితీరును అపహాస్యం చేయవచ్చు. దీనివల్ల మీరు ఖచ్చితంగా కోపంతో ఉంటారు. అయితే ఇతరుల కోసం మీ వాస్తవికతని రాజ్యపడకండి. సిరల్లో ఒత్తిడి మరియు నొప్పి యొక్క ఫిర్యాదులు ఉంటాయి. వారం మధ్యలో ప్రయాణం మానుకోండి. ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, ఈ రాశి వారు ప్రతిరోజు 5 సార్లు హనుమాన్ చాలీసాని పఠించండి మరియు బీదవారికి ఆర్థిక సహాయం చేయండి. అలాగే మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 21, 23 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు.